వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాటి మన ఛానల్లోని కథ ప్రాణం మీదికి వచ్చిన విద్య ఇక కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు వాడి ఆస్తి అంతా కలిసి నాలుగు ఆవులు వాడు వాటిని రోజు మేతకు తీసుకుపోయి ఏ చెట్టు మీదనో గుట్ట మీదనో కూర్చొని వేణు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు ఒకరోజు వాడు ఒక చెట్టు మీద కూర్చొని వేణుగానంలో నిమగ్నుడై ఉండగా సమీపంలో పులి గాండ్రింపు వినిపించింది వాడు ఉలిక్కిపడి తన ఆవులు మేస్తున్న దిక్కు చూసి ఒక అపూర్వ దృశ్యం కంటపడేసరికి నిర్గాంతపోయాడు శరభుడి ఆవులు నాలుగు ఒక పెద్ద పులిని చుట్టుముట్టి దాన్ని కొమ్ములతో భయంకరంగా పొడుస్తున్నాయి పులి వాటి నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామని విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ ఆవులు దానికి సందు ఇవ్వకుండా చివరకు దాన్ని చంపేశాయి శరభడు తను ఆవుల పౌరుషాన్ని చూసి పరమానందం చెందాడు చాలా గర్వపడ్డాడు ఆవులు ఏమీ జరగనట్టుగా తిరిగి మేతమేయసాగాయి తరువాత కొద్ది కాలానికి శరభుడు ఉండే ప్రాంతంలో వానలు పడక బీళ్లు ఎండిపోయి పశువులకు మేత కరువైంది తిండి లేక పశువులు ఎండిపోతున్నాయి తన ఆవులు తిండికి మాడటం చూడలేక శరభుడు వాటిని తోలుకుంటూ దూరంగా ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడి బయళ్ళలో గడ్డి చాలా ఏపుగా పెరిగి ఉంది అలాంటి మేతను మేయటానికి ఆ ప్రాంతంలో పశువులే లేవా అని ఆశ్చర్యపడుతూ అక్కడికి కూతవేటు దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం చేరి అక్కడ శరభుడు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఆ గ్రామంలో పశువులు ఉన్నాయి కానీ వాటికి తిండి పుష్టి లేనట్టుగా మరి బక్క చిక్కి ఉన్నాయి కొండ కింద నవనవలాడే మేత ఉండగా ఏట్లో ప్రయాణం చేసేవాడు దాహంతో చచ్చినట్టుగా మీ పశువులు ఇలా బక్క చిక్కి ఉన్నాయేంటి అని శరభుడు గ్రామస్తుల్ని అడిగాడు ఏం చెప్పమంటావు కొండ చుట్టూ ఉన్న బీళ్ళలో పులులు సింహాలు చేరాయి అక్కడికి మేతకు వెళ్ళిన పశువులు మళ్ళీ కనిపించవు అందుకని మా పశువులను అటుకేసి పోనివ్వం నువ్వైనా నీ ఆవులను దగ్గరలో మేపటం మంచిది అన్నారు వాళ్ళు నా ఆవులను పులులు సింహాలు ఏమీ చేయలేవు వాటి సంగతి మీకు తెలియదు అన్నాడు శరభుడు ఎంతో గొప్పగా వీడికి ఈ ఆవులు మరెంతో కాలం దక్కవు అని గ్రామస్థులు తమలో తాము అనుకున్నారు అసలు సంగతి ఏమిటంటే కొండ వెనక ఒక దొంగ వెదవ గంగులు అనేవాడు ఉన్నాడు వాడు పులిలాగాను సింహంలాగాను అరవగలడు గ్రామానికి చెందిన పశువులు కొండ సమీపంలో మేతకు వచ్చినప్పుడు వాడు గడ్డిలో దాగి పులిలాగా గాండ్రించి వాటిని గ్రామానికి దూరంగా పారిపోయేటట్టు చేసి వాటిని కొండ చుట్టి తీసుకుపోయి ఇతర గ్రామాల్లో అమ్మి డబ్బు చేసుకునేవాడు వాడు పులిలాగా గాండ్రించటము సింహంలాగా గర్జించటము పశువుల కాపర్లకు వినిపించి నిజంగానే పులి సింహము వచ్చాయని హడలిపోయి వాళ్ళు గ్రామం కేసి పారిపోయేవారు ఇలా చాలా పశువులను పోగొట్టుకున్న మీదట పశువులను కొండకేసి తోలుకుపోవటానికి ఎవరు సాహసించలేకపోయారు ఈ సంగతి శరభుడికి కూడా తెలియదు వాడికి తెలిసిందల్లా తన ఆవులు పులులకు సింహాలకు భయపడవని మాత్రమే చాలా రోజులుగా దొంగలించటానికి పశువులు దొరక్క ఇబ్బంది పడుతున్న దొంగ గంగులు ఒకనాడు శరభుడి ఆవుల్ని చూశాడు అవి బాగా బలిసి ఉన్నాయి వాటి యజమాని శరభుడు ఒక చెట్టు మొదట్లో చేరి నిశ్చింతగా వేణువు వాయించుకుంటూ వాడికి కనిపించాడు గంగులు ఆ ఆవులను కాజేయటానికి నిశ్చయించుకొని తాను ఏ పొదల మధ్య దాక్కుంటే సులభంగా పని జరుగుతుందో జాగ్రత్తగా చూసుకొని మర్నాడు పశువుల కన్నా ముందుగా వచ్చి ఆ పొదలో కూర్చున్నాడు శరభుడి ఆవులు ఆ ప్రాంతానికి వచ్చి మెయ్యసాగాయి శరభుడు వేణువు వాయించటం ప్రారంభించాడు కొంతసేపు గడిచాక వాడికి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది అటే కంగారు పడకుండా వాడు లేచి తన పశువుల కోసం చూశాడు వాడు అనుకున్నట్టే అవి ఒక పొదకు నాలుగు పక్కల చేరి తలలు వంచి పొదలో నుంచి వచ్చిన పులిని మరుక్షణం కుమ్మి పొడిచి చంపటానికి సిద్ధంగా ఉన్నాయి శరభుడు వేణువు వాయించటం కట్టిపెట్టి వింత చూస్తూ అలాగే ఉండిపోయాడు ఆ లోపల గంగులకు విచిత్రమైన అనుభవం కలగసాగింది తన అరుపు విని ఆవులు బెదిరి పారిపోకపోగా తాను ఆహ్వానించినట్టుగా పొద దగ్గరికి వచ్చాయి వాటికి పులి అంటే భయం తెలియదు కాబోలు అనుకొని సింహంలాగా గర్జించాడు ఆవులు ఆ గర్జన విని భయపడకపోగా బుసలు కొడుతూ గిట్టలతో నేలను గీరి దమ్ముంటే బయటికి రా నీ ప్రాణం తీస్తాం అన్న ధోరణిలో కనిపించాయి తనకు ఆవులు దక్కకపోగా తన ప్రాణానికే ప్రమాదం వచ్చిందని గంగులు తెలుసుకునేటందుకు కొంత వ్యవధి పట్టింది ఆ తరువాత వాడికి ముచ్చమటలు పోశాయి వాడు కాసేపు పులిలాగా కాసేపు సింహంలాగా మార్చి మార్చి అరవసాగాడు అందువల్ల వాడికి ఏమీ ప్రయోజనం కలగకపోగా ఆవులు మరింత పెద్దగా బుసలు కొడుతున్నాయి అయితే ఆ అరుపులు విని గ్రామం పరిసరాల్లో మేస్తున్న పశువులు బెదిరి అన్ని దిక్కులా పారిపోసాగాయి కట్టేసి ఉన్న పశువులు కట్టుతాళ్లు తెంచుకొని మరీ పారిపోయాయి ఊరి మనుషులు వాటి కోసం అటు ఇటు పరిగెత్తసాగారు ఇంతలో శరభుడు గ్రామం కేసి పరిగెత్తుకుంటూ వచ్చి నా ఆవులు పులిని సింహాన్ని పట్టాయి చూదురు రండి అంటూ కొంతమందిని తీసుకుపోయాడు వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకొని శరభుడి వెంట వెళ్ళారు తన ఆవులు చుట్టుముట్టి ఉన్న పొద వద్దకు వెళ్ళి శరభుడు ఆగగానే ఊరి వాళ్ళు అమిత ఆశ్చర్యంగా ఏది పులి అని అడిగారు అది ఒకంతట బయటికి వస్తుందా నా ఆవులు చీల్చెయ్యవు మీరంతా ఆ పొద మీదికి రాళ్ళు విసరండి పులిలాగాను సింహంలాగాను అరవగల జంతువు బయటికి వస్తుంది అన్నాడు శరభుడు నలుగురు బలంగా రాళ్ళు విసరటం ప్రారంభించగానే శరభుడి ఆవులు పొద నుంచి యువతలకి వచ్చేశాయి తలకు ఒంటికి గాయాలు తగిలి రక్తం కారుతున్న దొంగ గంగులు చావుకేకలు పెడుతూ పొదలో నుంచి వెలుపలికి వచ్చి మనుషుల కాళ్ళ మీద పడ్డాడు తమ పశువులను దొంగలించిన వాడు వాడేనని తెలియగానే గ్రామస్తులు వాణ్ణి హెచ్చరించి ప్రాణంతో వదిలేశారు అది మొదలు శరభుడు ఆ గ్రామానికి నాయకుడయ్యాడు గ్రామంలో పశువులు కొండ కింది బీళ్లలో మేసి చక్కగా బలిశాయి ఇలా ప్రాణం మీదికి వచ్చిన విద్య అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ వెర్రి వెంకీ ఈ కథను రాసిన వారు కె శ్రీనివాసులు ఇక కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి చిన్నతనంలోనే భార్య పోయింది గ్రామంలో వెంకి అనే దిక్కులేని పిల్ల ఒకతే ఉండేది రైతు దాని చేత ఇంటి పని అంతా చేయించుకునేవాడు తీరిగ్గా ఉన్నప్పుడు అది మిగతా కూలీలతో కలిసి పొలం పనులు కూడా చేసేది పని చేయటంలో వెంకీకి అలుపు సలుపు అంటూ లేదు కానీ దానికి వేపకాయంత వెర్రి ఉండేది ఇంటి పనంతా నేనే చేస్తుంటిని కదా నన్ను పెళ్లి చేసుకోరాదా ఏంటి అనేది వెంకీ తన యజమానితో చేసుకోక చేసుకోక నిన్నే చేసుకోమన్నావటే అనేవాడు రైతు కానీ వెంకీ అస్తమానము అదే పాట సాగించింది నన్నెందుకు చేసుకోవు నాకేమొచ్చింది నేనుండగా ఇంకొకతను మన ఇంట్లో ఎట్లా అడుగు పెట్టనిస్తాను అంటూ అది తన యజమానిని కాల్చుకు తిన్నది దాని బాధ భరించలేక రైతు ఒకనాటి మధ్యాహ్నం వెంకి పొలం పని చేసి అలసి చేనులోనే పడుకొని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటే దాని ఒంటి నిండా నూనె కలిపిన కాటుక పట్టించేశాడు పొద్దువాలే సమయానికి వెంకీ నిద్రలేచి తన కాళ్ళు చేతులు చూసుకొని తానే భయపడింది నేను నేనా లేక దయ్యమా అని దానికి అనుమానం వచ్చింది అది తిన్నగా తన యజమాని ఇంటికి వెళ్ళి వెంకీ ఇంట్లో ఉందా బాబు అని అడిగింది ఆ ఇంట్లోనే ఉంది అన్నాడు రైతు ఇక తనకు దాని పీడ వదిలించుకున్నట్టుగా అయితే నేను వెంకీని కానన్నమాటేగా అనుకుంటూ వెంకీ తను చీకట్లో పడి అడవికేసి బయలుదేరింది అడవిలో దానికి ఇద్దరు దొంగలు కనిపించారు వాళ్ళు దాన్ని చూసి భయపడి పారిపోసాగారు ఎందుకురా వెర్రి నాగన్నల్లారా పారిపోతారు దొంగతనానికి పోతుంటే నన్ను వెంటబెట్టుకుపోండి సహాయంగా ఉంటాను అని వెంకి కేక పెట్టింది పిశాచి తమ వెంట ఉండటం కూడా ఒక విధంగా మంచిదేననుకొని దొంగలు భయపడటం మాని వెంకీ దగ్గరికి వచ్చారు వాళ్ళు ఎక్కడన్నా ఒక గొర్రెను దొంగలించాలని అన్నారు కానీ ఎక్కడ గొర్రె దొరుకుతుందో వాళ్లకు తెలియదు అదంతా నాకు వదిలిపెట్టండి కటిక చీకట్లో కూడా గొర్రెల్ని కొట్టేయటానికి పోగలను అన్నది వెంకీ దొంగలు సంతోషించి వెంకీ వెంట వచ్చారు దొంగలను బయట ఉండమని వెంకీ కొట్టం ప్రవేశించింది దొంగలు గొర్రె కోసం ఎదురు చూస్తూ ఉండగా వెంకి పోతు కావాలా పెంటి కావాలా ఇక్కడ బోలడన్ని గొర్రెలు అని గావుకేక పెట్టింది అరవకు బలిసిందిగా చూసి ఏదో ఒకటి పట్రా అన్నారు దొంగలు బలిసిందే పోతు కావాలా పెంటి కావాలా అని వెంకి మరింత గట్టిగా అరిచింది అరుస్తావెందుకు బలిసిందైతే పోతైనా సరే పెంటి అయినా సరే అన్నారు దొంగలు ఇక్కడ బోలెడన్ని గొర్రెలు పోతు కావాలా పెంటి కావాలా ఏది కావాలంటే అదే ఉంది అని వెంకీ మరింత గట్టిగా అరిచింది నోరు మూసుకొని ఏదో ఒకటి పట్టుకురా అన్నారు దొంగలు ఈలోపుగా గొర్రెల యజమాని వెంకీ పెట్టిన గావు కేకలకు లేచి బయటికి వచ్చాడు దొంగలు కాలికి బుద్ధి చెప్పారు ఉండండర్రా ఆగండర్రా అంటూ వెంకీ గొర్రెల మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది వెంకీని చూడగానే గొర్రెల యజమాని భయంతో కొయ్యబారిపోయి తన మందలోకి పిశాచి వచ్చిందని అనుకున్నాడు ఆ రోజు దొంగలకు వెంకీకి తిండి లేదు మర్నాడు చీకటి పడగానే వాళ్ళు ఒక కోడిని తస్కరించటానికి బయలుదేరారు కానీ కోడి ఎక్కడ దొరికేది వాళ్లకు తెలియలేదు అదంతా నాకు వదలండి నాకు ఊళ్ళో ఉండే కోళ్లగుళ్లన్ని బాగా తెలుసు అని వెంకీ వాళ్ళను వెంటబెట్టుకొని ఊళ్ళోకి వచ్చింది అది దొంగలను బయట ఉండమని కోళ్ళ ఆవరణలోకి ప్రవేశించి పెట్ట కావాలా పుంజు కావాలా ఇక్కడ బోలెడన్ని కోళ్ళు అని గావుకేక పెట్టింది అయితే పొలి కేకలు దేనికి బరువుగా ఉన్న కోడిని చూసి పట్టుకురా అన్నారు దొంగలు అదే పెట్ట కావాలా పుంజు కావాలా అని వెంకి మళ్ళీ గావుకేక పెట్టింది కేకలు పెట్టక ఏదో ఒకదాన్ని పట్టుకురా అన్నారు దొంగలు అట్లా కాదు పుంజు కావాలా పెట్ట కావాలా ఇక్కడ బోలెడన్ని కోళ్ళు అన్నది వెంకీ ఈ కేకలకు కోళ్లన్నీ లేచి అరవసాగాయి కాపలవాడు లేచాడు దొంగలు పరుగు లంకించుకున్నారు ఆగండర్రా బుద్ధి తక్కువ వెదవల్లారా పుంజు కావాలంటే పుంజో పెట్ట కావాలంటే పెట్టో ఇచ్చేదాన్ని కదా ఏదో చెప్పకపోతిరి అంటూ వెంకీ వాళ్ళ వెనకే పరిగెత్తింది వెంకీని చూస్తూనే కోళ్ల కాపలవాడు భయంతో విరుచుకు పడిపోయాడు రెండు రోజులుగా దొంగలకు తిండి లేదు ఊళ్ళోనేమో పిశాచం తిరుగుతున్న వార్త వ్యాపించి అందరూ అడలిపోతున్నారు మూడవ రోజు నిశిరాత్రి దొంగలు ఎక్కడన్నా ఒక గొర్రె దొరుకుతుందేమో చూడటానికి బయలుదేరారు వెంకీ వెంట వస్తానంటే వాళ్ళు వద్దన్నారు ఆ పిశాచాన్ని వెంటబెట్టుకుపోతే తమకు ఆకలి చావు తప్పదని దొంగలకు తోచిపోయింది వెంకీకి కూడా ఆకలి దహించుకుపోతుంది అందుచేత అది ఊరి బయట ఉన్న ఒక పొలానికి వెళ్ళి అక్కడ చిలగడదుంపలు పీకి ఆవురావురని తినసాగింది పొలంలోనే గుడిసె వేసుకొని ఉన్న పొలం దారు ఒక రాత్రి వేళ బయటికి వచ్చి చిలగడదుంపలు పీక్కు తింటున్న వెంకీని చూసి దయ్యం అనుకొని అప్పటికప్పుడే భూతవైద్యుడి ఇంటికి పరిగెత్తాడు భూతవైద్యుడు నిద్రలేచి పైపంచి వేసుకొని పొలం దారు వెంట బయలుదేరాడు పొలంలోకి రావాలంటే దారిలో రొంపి అడ్డుంది భూతవైద్యుడు రొంపిలో దిగి నడవనన్నాడు నేను నిన్ను ఎత్తుకొని రొంపి దాటిస్తా ఈ దయ్యాన్ని నువ్వు వదలగొట్టకపోతే ఇక నేను ముష్టెత్తుకోవలసిందే అంటూ పొలం వాడు భూతవైద్యుణ్ణి వీపును ఎత్తుకొని రొంపిలోకి దిగి నడవసాగాడు పొలంలో నుంచి వెంకి వాళ్లను చూసి దొంగలనుకుంది వాళ్ళు గొర్రెను సంపాదించుకొస్తున్నారనుకొని బాగా కొవ్వెక్కిందా అని గట్టిగా అరిచింది దారు రక్తం గడ్డుకట్టుకుపోయింది కొవ్వెక్కిందో లేదో నువ్వే చూసుకో అమ్మో తల్లి అంటూ వాడు భూతవైద్యుణ్ణి రొంపిలోకి తోసేసి కాలిసత్తువ కొద్దీ పారిపోయాడు ఆ రాత్రి జరిగిన సమాచారం కూడా రైతుకు తెలిసింది అతనికి వెంకీని చూసి జాలి వేసింది అందుచేత అతను దానికోసం అంతటా వెతికి చక్కగా స్నానం చేయించి పురోహితుణ్ణి పిలిపించి తానే పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడు ఇలా వెర్రి వెంకి అని ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ మనుష్య యత్నం ఈ కథను రాసిన వారు జె రఘునాథరావు ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు వాడొక రోజు సంతకు వెళ్ళవలసి వచ్చింది తన మందను చూస్తూ ఉండమనటానికి వాడికెవరు దగ్గర వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ లేరు అందుచేత వాడు దేవుడిపైన భారం వేసి బీడులో మేస్తున్న మందను వదిలి సంతకు బయలుదేరాడు గొర్రెల కాపరి కొంత దూరం వెళ్ళేసరికి సంత నుంచి తిరిగి వస్తూ ఎరిగిన వాడొకడు కనపడి ఎక్కడికి బయలుదేరావు అన్నా అని అడిగాడు సంతలో పనుంది తప్పనిసరి అయిపోతున్నా అన్నాడు గొర్రెల కాపరి మరి మందనెవరు చూస్తున్నారు అన్నాడు ఎరుగున్నవాడు ఎవరున్నారు చూడటానికి దేవుడే చూస్తాడు అంటూ గొర్రెల కాపరి గబగబ ముందుకు సాగాడు దేవుడేం చూస్తున్నాడో నేను చూస్తాను అనుకొని రెండోవాడు గొర్రెల మందను సమీపించి బాగా కొవ్వెక్కిన గొర్రెలను ఇరవై ఐదింటిని ఏరుకొని వాటిని తన ఊరు తోలుకుపోయాడు గొర్రెల కాపరి సంతకి పోయి అక్కడ తన పని చూసుకొని తిరిగి వచ్చేసరికి మందలో పాతిక గొర్రెలు తరుగైనట్టుగా తెలిసింది వాడు దీర్ఘంగా నిట్టూర్చి గొర్రెలను కాసే పని దేవుడి మీద వేసి లాభం లేదు అని అనుకున్నాడు ఇలా అనుకొని వాడు తన గొర్రెలను కాయటానికి రెండు కుక్కలను కొన్నాడు ఆ కుక్కలని అమ్మిన వాడు ఆ కుక్కలకి రోజుకి రెండేసి పలాల మాంసం వెయ్యమని అన్నాడు అందుకని గొర్రెల కాపరి తన కుక్కలకు రోజు రెండేసి ఎలుకలను వేస్తూ వచ్చాడు కుక్కలను పెట్టినా కూడా మంద నష్టపడుతూనే వచ్చింది ఆ ప్రాంతాల తోడేళ్ళు జాస్తి అవి ప్రతి రాత్రి మందలోకి జొరబడి ఒకటో రెండో గొర్రెలను లాక్కుపోతూ ఉండేవి మర్నాడు ఉదయం గొర్రెలను ఎంచుకుంటే నష్టం బయటపడేది తోడేళ్ళు రావటం కుక్కలు చూసేవి కానీ ఏమీ చేసేవి కావు తోడేళ్ళు గొర్రెలను ఈడ్చుకుపోతూ ఉంటే చూస్తూ ఉండిపోయేవి తోడేళ్లు చంపి తినగా మిగిలిన గొర్రెల మాంసాన్ని కుక్కలు ఆవురావురని తినేసేవి అలా ప్రతిరోజు జరుగుతుంది మంద నానాటికి పలచనవుతుంది ఏం చేయటానికి పాలుపోక గొర్రెల కాపరి హతాషుడయ్యాడు ఈ విధంగా సాగిపోతే సంకురాత్రికి ఒక్క గొర్రె మిగలదు అనుకున్నాడు వాడు వాడు అసహాయుడై కంటనీర్చు కార్చసాగాడు అంతలోనే ఒక గడ్డం తాతాటుగా వెళుతూ గొర్రెల కాపరిని చూసి ఆగి ఎందుకురా వెర్రి నాగన్నా కంటతడి పెడుతున్నావు ఏం కష్టం వచ్చి పడింది అని అడిగాడు ఏడవకేం చెయ్యను దేవుడి మీద భారం వేసి సంతకెళ్లిన రోజున పాతిక గొర్రెలు మాయమయ్యాయి మందను కనిపెట్టి ఉంటాయి కదా అని రెండు కాపలా కుక్కల్ని కొంటే అవి ఉండి లేక ఒకటిగానే ఉంది ప్రతిరోజు తోడేళ్ళు వచ్చి ఒకటి రెండు గొర్రెల్ని కాజేసుకుపోతూనే ఉన్నాయి ఇంత జరుగుతూ ఉంటే దరిద్రపు కుక్కలు మొరగనన్నా మొరగవు అన్నాడు గొర్రెల కాపరి కుక్కలకేం ఆహారం పెడుతున్నావు అన్నాడు గడ్డం తాత రెండేసి పొలాలు మాంసం పెడుతున్నాను అంటే రెంటికి చెరో ఎలుక వేస్తున్నాను ఆ వెదవ కుక్కలకి అది చాలదా ఏం అన్నాడు గొర్రెల కాపరి ఇంకేం అందుకే నీ గతి ఇందాక వచ్చింది అడపాదడపా ఓ గొర్రెను కోస్తుంటావు కదా దాని మాంసం కుక్కలకు తిన్నంత వేస్తూ ఉండు నీ పని నువ్వు సరిగ్గా చేస్తే కుక్కలు కూడా తను పని సరిగ్గా చేస్తాయి అన్నాడు తాత అది మొదలు గొర్రెల కాపరి తన కుక్కలకు కడుపు నిండా తిండి పెడుతూ వచ్చాడు మొదటి రోజు ఒక్క గొర్రె కూడా పోలేదు రెండవ రోజు చీకటి పడే వేళ రెండు తోడేళ్లు మందకేసి వచ్చాయి పదండి పదండి మా యజమాని మాకు కడుపు నిండా తిండి పెడుతున్నాడు మీ ఎంగిలి మాకక్కర్లేదు అని ఒక కుక్క మొరిగింది వెళ్ళకండి అన్నల్లారా వచ్చి మీ కడుపు నింపుకొని మాకు కూడా ఇంత పెట్టండి అని రెండవ కుక్క మొరిగింది తోడేళ్ళు రెండవ కుక్క మాటలే నమ్మాయి ఎందుకంటే కుక్కలెన్నడూ తమకు ఎదురు చెప్పిన పాపాన పోలేదు ఆ ధైర్యంతో అవి మందలో ప్రవేశించాయి మరుక్షణమే కాపలా కుక్కలు రెండు భయంకరంగా అరుస్తూ వాటిపైన పడి వాటిని చీల్చి చంపేశాయి ఇలా మనుష్య యత్నం అనే ఈ కథ సమాప్తమైంది మంచివాడు చెడ్డవాడు ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం ఒక ఊర్లో సుమంతుడు అనే మహానుభావుడు ఉండేవాడు ఆయన అపకారికి కూడా ఉపకారం చేసే స్వభావం కలవాడు ఊరి చివర ఒక కుటీరం వేసుకొని అందులో ఆయన ఒంటరిగా ఉంటూ ఉండేవాడు ఏ వేల కాని వేల అతిథి వచ్చినా కానీ ఆయన ఆతిథ్యం ఇచ్చేవాడు ఒకరోజు దొంగ ఒకడు వడదెబ్బ తగిలి ఆయన కుటీరం ముందు పడిపోయాడు సుమంతుడు ఎన్నో శైత్యోపచారాలు చేసిన మీదట వాడికి స్పృహ వచ్చింది ఆకలిగా ఉందని వాడు సంజ్ఞ చేశాడు ఐదు నిమిషాల్లో సుమంతుడు వాడికి చక్కని భోజనం పెట్టాడు దొంగ ఆవురావురని భోంచేశాక వాడికొక అనుమానం వచ్చింది వాడు సుమంతుణ్ణి అయ్యా ఈ మిట్ట మధ్యాహ్నం వేళ మీరు ఈ విందు భోజనం ఇంత త్వరగా నా కోసం ఎలా తయారు చేయగలిగారు అని అడిగాడు నా దగ్గర మహిమగల గిన్నె ఉంది దాని సహాయంతో కావలసిన భోజన పదార్థాలని క్షణంలో సంపాదించవచ్చు అన్నాడు సుమంతుడు దొంగ ఆశ్చర్యపడి ఒక్కసారి ఆ గిన్నె చూపిస్తారా దాని మహిమ చూడాలని ఉంది అని అన్నాడు సుమంతుడు లోపలికి వెళ్ళి ఒక గిన్నె తెచ్చి దొంగ చూస్తూ ఉండగా దాన్ని నేల మీద బోర్లించి అరటిపళ్ళు కావాలి అని అన్నాడు గిన్నె పైకెత్తేసరికి దాని కింద అరటిపళ్ళు ఉన్నాయి ఆ గిన్నెను చూడగానే దొంగకు కన్ను కుట్టింది వాడు ఆ రాత్రి సుమంతుడి గిన్నెను కాజేశాడు ఆ గిన్నె సహాయంతో తాను కోటీశ్వరుడైపోవాలని వాడి ఆశ కానీ ఆ గిన్నె వాడి వద్ద ఏ మహిమ చూపలేదు వాడు కోరిన ఆహారం కూడా అది వాడికి ఇవ్వలేదు మర్నాడు దొంగ ఆ గిన్నెను సుమంతుడికి తెచ్చి ఇస్తూ అయ్యా పొరపాటున మీ గిన్నె తీసుకుపోయాను నన్ను మన్నించి మీ గిన్నె మీరు తీసుకోండి అని అన్నాడు సుమంతుడు ఏమాత్రమో ఆగ్రహించక వాడి వద్ద నుంచి గిన్నె తీసుకొని అప్పటికప్పుడు దాని నుంచి పాయాసం మొదలైనవి సృష్టించి దొంగవాడికి విందు చేశాడు దొంగ కుతూహలం పట్టలేక అయ్యా ఈ గిన్నె మీరు కోరిందల్లా ఇస్తుంది నా దగ్గర మామూలు గిన్నెలాగే ఉంది అని అన్నాడు సుమంతుడు అందుకు నవ్వి నేను జీవించి ఉండగా ఈ గిన్నె మరొకరికి ఉపయోగపడదు అని అన్నాడు దొంగకు ఇప్పుడు గిన్నె రహస్యం తెలిసిపోయింది సుమంతుణ్ణి చంపి గిన్నె మహిమ తన కోసం ఉపయోగించుకోదలచి వాడు విషం కలిపిన ఆహారం తీసుకొని సుమంతుడి వద్దకు వచ్చి అయ్యా మీరు నాకు రెండుసార్లు విందు భోజనం పెట్టారు దానికి ప్రతిఫలంగా మీకు ఈ ఆహారం తెచ్చాను దీన్ని ఆరగించి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అన్నాడు వంగి నమస్కరించి అందుకు సుమంతుడు సంకోచించకుండా దొంగ తెచ్చిన ఆహారాన్ని వాడి ముందే తినేశాడు తరువాత దొంగ వెళ్ళిపోయాక ఆ రాత్రి పొద్దుపోయినాక దొంగ సుమంతుడి కుటీరంలోకి ప్రవేశించాడు సుమంతుడు మంచం మీద పడి ఉన్నాడు దొంగ గిన్నె ఉన్న చోటికి పోతూ ఉండగా కాలికి ఏదో తగిలి పడిపోయాడు ఆ అలికిడికి సుమంతుడు కళ్ళు తెరిచి లేచి కూర్చొని ఎవరది అని అడిగాడు దొంగ ఆశ్చర్యపడి తమరు జీవించే ఉన్నారా స్వామి అని అడిగాడు అదేం నేను జీవించి ఉండనని ఎందుకనుకున్నావు అన్నాడు సుమంతుడు ఈరోజు నేను మీకు ఇచ్చిన ఆహారంలో భయంకరమైన విషం కలిపాను అది ఈ పాటికి తప్పక మీ ప్రాణాలు తీసి ఉంటుందనుకుంటున్నాను అన్నాడు దొంగ నేను యోగాభ్యాసం చేస్తాను ఎలాంటి విషయాన్నైనా జీర్ణించుకోగలను అన్నాడు సుమంతుడు నిశ్చలంగా మీకు విషం పెట్టి చంపేసి మీ గిన్నె తీసుకుపోయి సుఖంగా బ్రతుకుదామనుకున్నాను కానీ ఫలితం దక్కలేదు అన్నాడు దొంగ నిరుత్సాహపడిపోయి అందుకు సుమంతుడు సరే నీ అదృష్టం బాగాలేదు అయితే బోంచేసి వెళతావా అని దొంగను అడిగాడు ఆ మాట విని దొంగకు చాలా సిగ్గేసింది దానితో పాటు వాడికొక అనుమానం కూడా కలిగింది స్వామి నేను మీకు ద్రోహం తలపెట్టినా మీరు నన్ను అసహించుకోవటం లేదు పైగా నన్ను ఎంతో మంచిగా చూస్తున్నారు ఈ అనుభవం నాకు చాలా విచిత్రంగా ఉంది అన్నాడు వాడు ఇందులో విచిత్రమేముంది మంచి చేయటం నా అలవాటు చెడు చేయటం నీ అలవాటు నీ అలవాటును నువ్వు వదులుకోలేనప్పుడు నా అలవాటుని నేనెలా వదులుకోగలననుకున్నావు అన్నాడు సుమంతుడు ఇలా మంచివాడు చెడ్డవాడు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ చెత్త చదారం ఈ కథను రాసిన వారు రాయవరపు ఆదినారాయణరావు ఇక కథలోకి వెళ్దాం సీత ఎంతో అందంగా ఉంటుంది మనసు కూడా ఎంతో మంచిది అందుకే సవతి తల్లి రవణమ్మ ఎన్ని బాధలు పెట్టినా కిమ్మనకుండా సహిస్తూ వస్తుంది రమణమ్మ కూతురు గీతకు సీతను చూస్తే అసూయ అది పొద్దస్తమానము తల్లికి సవతి అక్క మీద లేనిపోని చాడీలని చెప్పి కొట్టిస్తూ ఉండేది సీతకు కురూపివాణ్ణి పేదవాణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలని రమణమ్మ అనుకుంటుంది ఎవరో చెప్పగా అలాంటి సంబంధం ఉన్నదని విని ఆహ్వానం పంపింది అది చేరవలసిన వాళ్లకు కాక మరొకరికి చేరటంతో ఇంటికి వచ్చిన వరుణ్ణి చూస్తే చాలా అందంగా ఉన్నాడు పైగా అతడు చాలా భాగ్యవంతుడని కూడా తెలిసింది వెంటనే రమణమ్మ పెళ్లి చూపులకు సీతకు బదులు గీతను చూపించింది వరుడికి ఆ అమ్మాయి నచ్చినట్లే కనపడింది ఇంతలో మంచినీళ్లు తీసుకొని అక్కడికి వచ్చిన సీతను వరుడు చూడనే చూశాడు అంతే ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేశాడు రమణమ్మ సీత గురించి అతడికి తను కల్పించిన ఎన్నో చెడ్డ విషయాలు చెప్పింది పెళ్లి కొడుకు ఆమె మాటలు పట్టించుకోకుండా సీతనే పెళ్లి చేసుకుంటానని అన్నాడు ఆలోచించి ఆలోచించి ఏ విషయమో కబురు పెడతానని చెప్పి పెళ్లివారిని పంపించేసింది రమణమ్మ ఈ జరిగిన దానికి రమణమ్మకు వచ్చిన ఉక్రోషం అంతా ఇంత కాదు ఆమె గీతతో ఇది మన ఇంట్లో ఉండగా నీకు పెళ్లి కాదు ఈ రాత్రి దీని మొహం మీద వేడివేడి నూనె పోసేస్తాను దాంతో దీని అందం నాశనం అవుతుంది అని అన్నది గీత ఈ మాటలకు భలే బలే అలా చేస్తే అక్క కంటే నేనే అందగత్తెనవుతాను అంటూ సంతోషించింది ఈ మాటలు సీత విన్నది గుండె గభీల్మనగా రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి సమీపారణ్యంలో ప్రవేశించి కొంత దూరం నడిచాక అలసట ఎక్కువై ఒక చెట్టు కింద విశ్రమించి ఒల్లెరక్కుండా నిద్రపోయింది బారెడు పొద్దెక్కాక సీతకు మెలకువ వచ్చి చూస్తే వికృతాకారుడొకడు ఆ చెట్టు చుట్టూ కాపలా కాస్తున్నాడు ఒక రాత్రి వేళ చిరుత ఆమె పైకి దుమకబోతూ ఉండగా చూసి వాడు దాన్ని తరిమేసి అప్పటి నుంచి ఆమెకి అపాయమూ రాకుండా కాపలా కాస్తున్నాడట సీత వాడికి తన కృతజ్ఞతలు చెప్పుకుంది నాకు నువ్వంటే ఇష్టమైంది మనం పెళ్లి చేసుకుందాం హాయిగా పట్నం వెళ్ళి ఉందాం అన్నాడు వికృతాకారుడు సీతకు వికృతాకారుడు నచ్చలేదు తనను రక్షించినవాడు కాబట్టి ఏమి అనలేక నేను తప్పక నిన్ను పెళ్లి చేసుకునేదాన్నే కాని నేను ఈ అరణ్యానికి వచ్చింది ఎందుకనుకున్నావు ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుందామని ఇలా వచ్చాను ఎందుకంటే నా జాతక చక్రం ప్రకారం నేను రాక్షసుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది వాడితో ఆ రాక్షసుడెవడో తక్షణం కంటబడితే బావున్ను ఒక్క కత్తివేటితో వాణ్ణి నాలుగు ముక్కలుగా నరికి నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నాడు వికృతాకారుడు దర్పంగా అంతే ఆ మరుక్షణం ఇదే వచ్చే అంటూ ఒక రాక్షసుడు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు వాడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి వాడు వికృతాకారుడితో నువ్వు కోరిన మరుక్షణం కంటబడ్డాను నువ్వు నన్ను చంపి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో లేదా నేను నిన్ను చంపి ఈ పిల్లను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అక్కడికి నిజంగానే రాక్షసుడు రావటంతో బెదిరిపోయిన సీత పెద్దగా కేక పెట్టి మూర్చపోయింది వికృతాకారుడు రాక్షసుని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి చీ రాక్షసుడితో పోరాటానికి నేనేమైనా పిరికి పారబోతుననుకున్నావా అంటూ అక్కడి నుంచి పారిపోయాడు రాక్షసుడు సీతలోపచారాలు చేసి సీతకు స్పృహ తెప్పించి నన్ను చూసి భయపడకు నేను నిన్నేమి చెయ్యను నీ మాటలు విన్నాక నాకు నీ మీద ప్రేమ పుట్టింది మనం పెళ్లి చేసుకుందాం అని అన్నాడు కాస్త తేరుకోగానే సీత నువ్వేమో పర్వతాకారుడైన రాక్షసుడివి నేనేమో పిచిక పెట్టను మనకు పెళ్ళెలా వీలవుతుంది నలుగురు మన జంటను చూసి నవ్విపోరు అని అన్నది నాకు కామరూప విద్య తెలుసు నీకోసం నవ మన్మదాకారుడైన మానవుడి రూపాన్ని ధరించగలను అంటూ రాక్షసుడు వెంటనే అందాల యువకుడిగా మారిపోయాడు అప్పటికీ సీతకు వాడు రాక్షసుడన్న భయం మనసులోంచి పోలేదు ఎలా వదిల్చుకోవాలో తెలియక నేను తల్లిచాటు పిల్లను నా పెళ్లికి అమ్మను ఒప్పించు అని అన్నది రాక్షసుడు సరేనని సీతను తీసుకొని ఆమె ఊరికి బయలుదేరాడు సీత వేగంగా నడవలేకపోతున్నదని ఆమెను భుజాల మీద కూర్చోబెట్టుకొని సునాయాసంగా మోస్తూ ఒక్క పరుగున ఆమె ఇంటికి చేరాడు సీత చప్పున రాక్షసుడి భుజాల నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళి పిన్ని వాడెవడో రాక్షసుడి వాడు నన్నే పెళ్లాడతానని నా వెంట పడ్డాడు నన్ను రక్షించు అంటూ రమణమ్మకు చెప్పుకుంది సవతి తల్లికి రాక్షసులు కూడా భయపడతారని సీత నమ్మకం రమణమ్మ ఆ మాటలు వినకుండా వెంటనే సీత జుట్టు పట్టుకొని రాత్రంతా చెప్పకుండా ఎక్కడికి పోయావే అంటూ గద్దించింది ఇంతలో రాక్షసుడు ఇంట్లోకి ప్రవేశించి అది చూసి ఏయ్ ముసలిదాన సీతను విడిచిపెట్టు ఆ పిల్ల వంటి మీద ఈగ వాలినా నిన్ను ఈగను నలిపినట్టు నలిపేస్తాను అని అన్నాడు రమణమ్మ హడలిపోయి సీతను విడిచిపెట్టి రాక్షసుడి వంక చూసి ఎవరు నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే బెదిరిస్తున్నావు అని అన్నది నేను నీ కూతురు సీతను ప్రేమించాను మా పెళ్ళికి నీ అనుమతి కావాలి అందుకు నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు రాక్షసుడు వాడు రాక్షసుడని తెలియకపోవటం వల్ల రమణమ్మ ఆ యువకుడి రూప సౌందర్యానికి ముగ్ధురాలై నువ్వు నా కూతురు గీతను పెళ్లి చేసుకోరాదు అప్పుడు నేనే నువ్వు చెప్పిన మాటలు వింటాను అని అన్నది రాక్షసుడు తల అడ్డంగా ఊపి పూర్వజన్మలో రామబానానికి చచ్చిన రాక్షసుణ్ణి నాది ఒకే మాట నాకు ఒకే భార్య నేను సీతనే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అన్నింటికి నీ ఇష్టం కుదరదు నేను మూడు పనులు చెబుతాను అవి చేయగలిగితే నీ పెళ్లి నీ ఇష్టప్రకారం జరుగుతుంది లేకుంటే నా ఇష్టప్రకారం సరేనా అన్నది రమణమ్మ అయితే ఒక విషయం గుర్తుంచుకో ఇంట్లో చెత్తాచారం గురించి మాత్రం నాకే పని చెప్పకూడదు అందువల్ల నీకే ప్రమాదం అన్నాడు రాక్షసుడు రమణమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా వాడికి నిలువెత్తు గుండిగను చూపింది గంటలో దాన్నిండా నీళ్లు నింపాలని చెప్పింది ఆ గుండిగా పూర్వకాలానిది ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండే రోజుల్లో నీళ్లు దాంట్లో నిల్వ ఉంచుకునేవారు అది పూర్తిగా నిండాలంటే ఒక పూటల్లా బావి నీళ్ళు తోడక తప్పదు రమణమ్మ చెప్పిన మరుక్షణం రాక్షసుడు ఆ గుండిగను దొర్లించుకుంటూ బావి దగ్గరకు వెళ్ళాడు అక్కడ వాడు దాన్ని రెండు చేతులతోనూ పట్టుకొని నూతిలోకి దూకాడు ఆ తరువాత కొద్ది క్షణాల్లో ఆ గుండిగను భుజాల మీద మోసుకుంటూ బావి బయటకు వచ్చి దాన్ని ఒక పక్కగా పెట్టి ఇంటి లోపలికి వెళ్ళి అత్తయ్య నీళ్ల గుండిగను బావి పక్కనే ఉంచేదా అని అడిగాడు వాడెందుకలా అడిగాడో తెలియక రమణమ్మ బావి దగ్గరకు వెళ్ళి గుండిగ నిండా నీళ్లుండటం చూసి అదిరిపడింది రాక్షసుడు నవ్వుతూ నీళ్ళ గుండిగను ఇంట్లో పెట్టాలంటే చెప్పు అది నీ రెండో పని అవుతుంది అని అన్నాడు రమణమ్మ తేరుకొని నీకు కండబలం బాగానే ఉంది సర్లే కానీ ఇక నీ బుద్ధిబలాన్ని పరీక్షించాలి మా ఇల్లంతా చిందరవందరగా ఉంది ఏ సామాన్ ఎక్కడుండాలో ఉండవలసిన చోట ఏదీ లేదు ఇల్లంతా గంటలో సర్ది పెట్టగలవా అని ప్రశ్నించింది ఓ అదెంతసేపు కాసేపు మీరంతా బయటకు వెళ్ళండి అన్నాడు రాక్షసుడు అందరూ బయటికి వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్లకు రాక్షసుడి నుంచి పిలుపు వచ్చింది వాళ్ళు వచ్చి చూస్తే ఇంటి స్వరూపమే మారిపోయింది ఎన్నో బరువైన రోళ్ళు ఇతర వస్తువులు పెట్టెలు ధాన్యం బస్తాలు అటక మీదకి చేరిపోయాయి ఇంట్లో సమయానికి అక్కరకు వచ్చే వస్తువులన్నీ చేతికి అందుబాటులో ఉన్నాయి ఇల్లంతా తీర్చిదిద్దినట్టుగా ఉంది రమణమ్మ రాక్షసుడి సమర్థతను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది అయితే ఇంట్లో చాలా చోట్ల చెత్తాచారం అలాగే పడి ఉంది ఇంత చేశావు ఇంట్లో ఉన్న చదారం తీసేయలేకపోయావా ఇదేనా నీ చాకచక్యం అంటూ రమణమ్మ రాక్షసుణ్ణి ఎద్దేవా చేసింది అది నీ పని ఆ పని నాకు చెబితే నీకే ప్రమాదమని ముందే చెప్పాను అన్నాడు రాక్షసుడు తాటాకు చప్పుళ్లకు కుందేళ్ళు బెదరవు మా అమ్మ ఏం చెబితే అది చేస్తానన్నావు చేశావా సరే సరి లేదా ఓడానని ఒప్పుకో అన్నది గీత కోపంగా అప్పుడు రాక్షసుడు రమణమ్మతో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం అన్ని విధాలా మంచిది ఎవరో పెళ్ళికి రాక్షసుని ఆహ్వానించి నీ కావలసిందంతా తినమంటే వచ్చిన అతిథులెవ్వరికి విందు భోజనం మిగలకుండా తినేశాడట నీ పని నేను చేయటం నీకే ప్రమాదం అయినా పర్వాలేదంటే చెప్పు చేస్తాను అని అన్నాడు ఈ ఇంట్లో ఉన్న అంతా బయటికి విసిరేసేయి ఈ మూడు పనులు నువ్వు చేసినట్లయితే నువ్వు ఈ పంద్యాన్ని గెలిచినట్లే అన్నది రమణమ్మ మొండిగా దానికి రాక్షసుడు తమాషాగా నవ్వి నా దృష్టిలో ఈ ఇంట్లోని చెత్తాచారం నువ్వు నీ కూతురే అంటూ ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని దూరంగా విసిరేసి సీతతో నేను విసిరేసిన విసురుకు వాళ్ళిద్దరూ అలా గాలిలో రివూమంటూ పోయి ఎక్కడో పడి ప్రాణాలు విడిచే ఉంటారు ఒకవేళ బ్రతికున్న ఇక ఈ జన్మకు ఇక్కడికి రారు అని అన్నాడు సీత ఆశ్చర్యంగా రాక్షసుడి వంకే చూస్తూ నీలో వాళ్ళను చంపగల శక్తి ఉండి కూడా ముందుగా మా పిన్ని చెప్పిన పనులన్నీ ఎందుకు చేశావు అని అడిగింది రాక్షసుడు ఒక క్షణం మౌనంగా ఊరుకొని నాకు నువ్వంటే ఇష్టం నువ్వు మీ అమ్మ అనుమతి లేనిదే నన్ను చేసుకోనన్నావు నీకోసం నేను వాళ్ళు చెప్పిన పనులన్నీ చేశాను అలా చేస్తూనే చెత్తాచారం గురించి వాళ్లను ముందుగా హెచ్చరించాను మూర్ఖులు దుర్మార్గులు ముందుగా హెచ్చరించినా తమకు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోలేరని నాకు తెలుసు అందుకే వాళ్ళ నోటితోనే నా చేతిలో వాళ్ళు అంతమయ్యేలాగా అడిగించాను అర్థమైందా అని అన్నాడు సీత ఇదంతా విని అర్థమైందన్నట్టుగా తల ఊపింది మనిషి అయ్యుండి తన ముఖం మీద మరిగే నూనె పోదామనుకున్న సవతి తల్లితో అన్నేళ్లు జీవించిన తను తన కోసం ఏమైనా చేయగల శక్తివంతుడైన రాక్షసుడికి భయపడటం అవివేకమని గ్రహించిన సీత అందమైన యువకుడుగా మారిన రాక్షసుణ్ణి నిస్సంకోచంగా పెళ్లి చేసుకొని కలకాలం సుఖంగా జీవించింది ఇలా చెత్తా చదారం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల్ని మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేయండి అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఇప్పుడే ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్